ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. నూతన కార్యక్రమాలు ఉత్సాహంతో ప్రారంభం చేస్తారు, విజయవంతం అవుతాయి. అందరూ మనవాళ్లే. కన్ను ముక్కు కాలు చెయ్యి. కొన్ని విషయాలు మనసులో ఉంటాయి, చెప్పుకోలేక బాధపడతాం. ఎన్నిసార్లు చెప్పిన మార్పు రాని మనుషుల్లో ఏ మార్పు మనం తీసుకురాగలుగుతాం, ఏ మార్పు తీసుకురాలేం. పైకి చెప్పుకుంటే మనకే పరువు నష్టం. మెల్లిగా ఇలాంటి విషయాల్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రాగలుగుతారు. ఈ వారం 2-3 రకాలైనటువంటి విషయాల్లో ప్రయోజనాలు పొందగలుగుతారు, సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు, చర్చలు, వెళ్ళవలసిన ఫంక్షన్లు ఇవన్నీ కూడా పూర్తవుతాయి, బాగానే ఉంటుంది. నూతనమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధానంలో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదే కోణంలో చాలా ఖర్చు పెట్టించినటువంటి ఈ ఎన్నికలు దీని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు, రకరకాల ఊహాగానాలు, రకరకాల పరిస్థితులు, వీటన్నిటి బట్టి మీకు అనిపిస్తుంది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ కాగలుగుతామని. ఏది చేస్తే కానీ సక్సెస్ఫుల్ రంగంలోనే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు లేని శ్రమ పడతారు, ఎప్పుడు లేని విధంగా ఆలోచిస్తారు. ఆలోచన విధానంలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి పైకి ఆలోచించే విధానం, ఒకటి లోపల ఆలోచించే విధానం. విజయవంతమైన ఫలితాలు వచ్చినా మనం ఏ రకమైనటువంటి గర్వం లేకుండా నిలబడాలి. సమాజంలో మనకున్నటువంటి వినయ విధేయతల్ని మరొకసారి నిరూపించుకోవాలి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఆశించినటువంటి మెడికల్ సీటు, ఆశించినటువంటి ఐఐటి సీటు, ఉద్యోగం ఇలాంటివి సంప్రాప్తిస్తాయి. కొంతమంది ఉత్తమ ఉద్యోగాల పరంగా అగ్ని పరీక్షా కాలం ఉంటుంది, దాన్ని మెల్లిగా అధిగమించగలుగుతారు. వ్యాపారపరంగా మాత్రం చాలా బాగుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారానికి ఒకటే అడ్డు, విపరీతమైన ఎండలు, జనం బయటికి రావట్లేదు. అదొక్కటే కారణం తప్ప మరేమీ లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఏదో విధంగా జాగ్రత్తగా ఆలోచన చేసి విజయవంతమైన ఫలితాలు సాధించడానికి నలుగురితో కలిసి కష్టపడతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. మానసికమైన దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయరు, పైకి చెప్పరు. తెలుసుకునే నాటికి అందరూ తెలుసుకుంటారు. మనం ముందుగా ఎందుకు చెప్పాలి, ఎవరు మన స్నేహితులు అని రకరకాలుగా అనిపిస్తుంది. ఆలోచన విధానాల్లో అప్పటినోస్ వస్తాయి. అదే కోణంలో గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఉన్నటువంటి డబ్బుల్ని కూడాను స్థిరాస్తుల రూపంలో, భూమి రూపంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు, ఆ కార్యక్రమాలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళకు కూడా ఒక మంచి స్థాయి, ఒక స్థానం దొరుకుతుంది. రాజకీయంగా జరిగినటువంటి ఎన్నికల్లో రాబోయేటువంటి కౌంటింగ్ రోజున మనం ఎన్నికవుతామనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. గ్రహగతులు కూడా అదేవిధంగా శుభాన్ని సూచిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు అష్టములు కథలతోటి, లక్ష్మీతామరవతులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. పదమతాంబూలాన్ని అమ్మవారికి నివేదనగా పెట్టండి, అయ్యవారికి నివేదనగా పెట్టండి. దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో కానీ, ఐశ్వర్య నాగితో కానీ ఉదయం సాయంత్రం స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది.